మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో మీకు ఆల్రెడీ టైటిల్ చూడంగానే అర్థమై ఉంటుంది, మనం థైస్ని ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నాకు కూడా థైస్ది చాలా ప్రాబ్లం ఉండేది. కొందరు చూసారంటే బాడీ షేప్ అంతా కరెక్ట్గా ఉంటుంది, థైస్ మాత్రం కొంచెం లావుగా అలా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు జిమ్కి వెళ్ళలేకుండా ఉండి, మేబీ వాళ్ళకి జిమ్కి వెళ్ళే ఛాన్స్ లేకుండా ఉంటుంది. కొందరు వచ్చేసి జిమ్కి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. కొందరు హౌస్ వైఫ్స్ వచ్చేసి వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి ఇంటి పని చూసుకోవడంలోనే బిజీగా ఉంటారు, జిమ్కి వెళ్ళే టైం ఉండదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరికీ ఉండే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో వచ్చేసి కొన్ని సింపుల్ సింపుల్ స్టెప్స్ ఉన్నాయి, మీరు అవి కానీ ఫాలో అయ్యారనుకోండి. డేకి 3 సెట్స్ చేయాలి. 3 సెట్స్ మీరు మార్నింగ్ ఈవినింగ్ చేయండి. చేశారనుకోండి మీ థైస్ కంపల్సరీ తగ్గుతుంది, నాది గ్యారంటీ. ఫస్ట్ డే మీరు ఏం చేస్తారంటే క్యాలెండర్ ఫిక్స్ చేసేయండి, 10 డేస్ మార్నింగ్ ఈవినింగ్ టేప్ తీసుకొని మీ థైస్ వచ్చేసి మెజర్ చేసుకొని క్యాలెండర్ పైన నోట్ చేసుకోండి, మీ టార్గెట్ కూడా నోట్ చేసుకోండి. ఎక్కువ తగ్గదు కానీ కొంచెం తగ్గుతుంది, కానీ 10 డేస్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగానే తగ్గుతుంది. అలానే మీరు 10 డేస్ కాకుంటే 20 డేస్ అలా అంతా ఫిక్స్ చేసుకోండి. ఫస్ట్ 10 డేస్ ఫిక్స్ చేసుకోండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎక్కువ సెట్స్ చేయొద్దండి. ఫస్ట్ 2 డేస్ తక్కువ సెట్స్ చేయండి, ఎందుకంటే మీకు ఫస్ట్ టైం చేసేటప్పుడు కొద్దిగా మజిల్ పెయిన్ అనేది చాలా లైట్గా ఉంటుంది, కానీ అది మంచి పెయిన్. మజిల్ పెయిన్ వచ్చేసి మీకు ఫ్యాట్ బర్న్ అవుతుంది అని దాని మీనింగ్. సో మజిల్ పెయిన్ వస్తే మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బోన్ పెయిన్ అయితేనే మనం వరీ అవ్వాలి. మజిల్ పెయిన్ వస్తుందంటే మనం నిజంగానే వర్కౌట్ చేస్తున్నాం, ఆ ప్లేస్లో వచ్చేసి ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది అనేసి దాని మీనింగ్ అనమాట. మజిల్ పెయిన్ మంచిదే, మజిల్ పెయిన్ వస్తేనే మనం కరెక్ట్గా వర్కౌట్ చేస్తున్నట్లు మీనింగ్. సో ఇప్పుడు మనం చూసేద్దాం ఏమేమి వర్కౌట్ చేయాలో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక లెగ్కి ఫినిష్ చేసిన తర్వాత సేమ్ ఇలానే నెక్స్ట్ ఇంకో లెగ్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ చేయాలి. ఇలా మీరు ఒక నీని వచ్చేసి ఒక కాల్ని ముందరికి ఇలా బెండ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఈ కాల్ని ఇలా లిఫ్ట్ చేయడం వల్ల మీకు థైస్ మీద చాలా ప్రెషర్ పడి థైస్ అనేటివి చాలా ఫాస్ట్గా రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇది బటర్ఫ్లై. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ వచ్చేసి మనం ఇలా ఫోల్డ్ చేసుకొని మన లెగ్స్ని వచ్చేసి హోల్డ్ చేసి పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇలా స్వింగ్ చేస్తూ ఉండాలి. ఇలా స్వింగ్ చేయడం కూడా వచ్చేసి మనకి ఇన్నర్ థైస్కి చాలా బాగా ప్రెషర్ పడుతుంది. మీరు ఇలా బెండ్ అవ్వకూడదు, బాగా స్ట్రైట్గా కూర్చోవాలి. బ్యాక్కి చాలా మంచిది. మీరు బెండ్ అయ్యి కర్వ్ అయ్యారనుకోండి బ్యాక్కి మంచిది కాదు అది. మీరు ఇలా స్ట్రైట్గా కూర్చొని ఇలా స్వింగ్ చేస్తూ ఉండాలి. మీకు ఇన్నర్ థైస్ తగ్గుతుంది, ప్లస్ హిప్ జాయింట్ దగ్గర వచ్చేసి బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. నెక్స్ట్ అలా చేసిన తర్వాత మీ నీస్ మీద చేయి పట్టుకోండి, ఎందుకంటే కింద ఇక్కడ ప్లేస్ ఉంది కదా. ఇలా ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ప్రెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా మీకు మళ్ళీ థైస్ మీద ప్రెషర్ పడుతుంది. సేమ్ మళ్ళీ థైస్ తగ్గడానికి ఈ ఎక్సర్సైజ్ కూడా వర్కౌట్ అవుతుంది. ఇది ఒక 5-10 మినిట్స్ అలా చేయండి. చేసిన తర్వాత దీన్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు చేతుల్ని కొద్దిగా ముందరకు పెట్టుకొని బెండ్ అవ్వాలి. ఇలా
మీరు ట్రై చేయండి, మీ హెడ్ వచ్చేసి మీ కాళ్ళకి టచ్ అవుతుందా లేదా అని. నెక్స్ట్ ఎంతవరకు వెళ్ళగలుగుతారో మీరు ఫస్ట్ 2 డేస్ అంతవరకు వెళ్ళండి. ఆ పొజిషన్లో ఉండి కూడా మనము లెగ్స్ని స్వింగ్ చేయాలి. అది ట్రై చేయండి, అది ఆప్షనల్. చేస్తే మీకు బాగా ఎఫెక్ట్ ఉంటుంది, తొందరగా వచ్చేసి థైస్ తగ్గడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇలా ఎల్బోస్ని బెండ్ చేసి కూడా కొద్దిసేపు ఈ పోజ్ని కూడా హోల్డ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే చేతులను ఇంకా ఫ్రంట్కి పెట్టుకోవాలి. అంటే మీకు ఎంతవరకు అవుతుందో అంతవరకు అనమాట. ఫ్రంట్ పెట్టుకొని ఈ పోజ్లో ఉన్నప్పుడు మీరు స్వింగ్ చేయడం చాలా కష్టము. మీరు జస్ట్ హోల్డ్ చేసి పెట్టుకొనేయండి. నెక్స్ట్ ఒక 1 మినిట్ బ్రేక్ తీసుకోండి. నెక్స్ట్ పర్వతాసన. ఇలా పర్వతాసనలో ఉన్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మీరు ఏదో ఒక లెగ్ని, ఏదో రైట్ లెగ్ అయినా లెఫ్ట్ లెగ్ అయినా ఇలా ఫ్రంట్కి పెట్టుకోండి. నీ వచ్చేసి మీ షోల్డర్స్, నీ అంతా వచ్చేసి ఒకే ప్లేస్లో ఉండాలి. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇది ట్రై చేయండి, రాకపోతే వచ్చేసి జస్ట్ చేతుల కింద పెట్టుకొని అలానే ఉండండి. ఎక్కువ ట్రై చేయొద్దండి ఫస్ట్ డేనే. మీకు ఇంకా కంఫర్ట్గా ఉంటే నీని వచ్చేసి కొద్దిగా పైకి లిఫ్ట్ చేయాలి. ఇలా చేతులని ముందుకు పెట్టేసి ఈ పోజ్లో ఉండడం వల్ల వచ్చేసి మనకి ఇన్నర్ థై చాలా బాగా ప్రెషర్ పడి ఇన్నర్ థై తగ్గడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సేమ్ ఇంకో లెగ్కి, ఈ లెగ్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. రైట్ లెగ్ కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇలా ముందరకు పెట్టుకుంటాం కదా, ఇలా జస్ట్ ఇప్పుడు ముందరికి బెండ్ అవ్వాలి. ఇలా ఇది వచ్చేసి మనకి స్టమక్కి మంచిది, అంటే పొట్టు ఉండే వాళ్ళకి పొట్ట తగ్గుతుంది. ఇది 3-in-1 అనమాట. హిప్ జాయింట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఎందుకు చేస్తున్నానంటే ఇది మీ ఆప్షనల్, నేను ఎప్పుడు ఏదైనా స్ట్రెచ్చింగ్స్ చేసినా ఇది చేస్తాను. ఇలా చేయడం వల్ల ఈ షోల్డర్ స్టాండ్ వచ్చేసి మనకి ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. దీంట్లోనే మీకు థైస్ రెడ్యూస్ అవ్వడానికి కూడా ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను. ఇలా చేయడం వల్ల కూడా వచ్చేసి థైస్ రెడ్యూస్ అవుతుంది. మీకు ఫస్ట్ డేనే ఇలా రాకపోతే మీరు వాల్ సపోర్ట్ తీసుకోండి. వాల్ సపోర్ట్ తీసుకొని ఇది చేయండి, మంచిది. వాల్ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇలా మీరు స్వింగ్ చేయలేరు. ఆల్టర్నేట్ లెగ్స్ని వచ్చేసి ఇలా చేయడం కష్టమవుతుంది. మీరు జస్ట్ హోల్డ్ చేసి మాత్రమే పెట్టుకోవచ్చు వాల్ సపోర్ట్ తీసుకుంటే. నాకు ఇది వచ్చేసి చేయడం, నాకు ఇది చాలా ఇష్టము. ఎప్పుడు స్ట్రెచ్చింగ్స్ చేసినా నేను లాస్ట్లో ఇది చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మన హ్యాండ్స్కి స్ట్రెంగ్త్. ఇంతకుముందు చూపించింది ఇది, నేను ఏ స్ట్రెచ్చింగ్ చేసినా దీన్ని ట్రై చేస్తుంటాను. ఇది నాకు కూడా ఇనిషియల్ స్టేట్లోనే ఉన్నాను, ట్రై చేస్తున్నాను అంతే. ఫస్ట్ వచ్చేసి ఒక లెగ్ని లిఫ్ట్ చేయాలి, నెక్స్ట్ ఇంకో లెగ్ని లిఫ్ట్ చేసి మళ్ళీ స్లోగా మనం ట్రై చేయాలి. ఇలా కూర్చుంటాం కదా మనము, ఇలా హ్యాండ్స్ని ముందర ప్లేస్ చేసి స్లోగా ట్రై చేయాలి. తల వచ్చేసి కిందికి పెట్టకూడదు, తల కిందికి పెడితే అంటే రివర్స్లో పడిపోతాము. నాకు ఇది చాలా ఇష్టము. ఇది నేను రీసెంట్గా నేను నేర్చుకున్నాను, ముందంతా అస్సలు వచ్చేది కాదు. నాకు హ్యాండ్స్ చాలా వీక్ అనమాట, హ్యాండ్స్లో పవర్ ఉండదు. సో నేను ఎప్పుడు స్ట్రెచ్చింగ్స్ చేసినా ఇది చేస్తూ ఉంటాను, హ్యాండ్ పవర్ ఇంక్రీజ్ చేస్తాను కదా. చాలా ఈజీ కదా స్టెప్స్. ఫస్ట్లో నేను చేసేటప్పుడు కూడా నాకు థైస్ చాలా లావుగా ఉండేది. జీన్స్ వేసుకోవడానికి నాకేం ప్రాబ్లం ఉండదు, లాంగ్ టాప్స్ అలా వేసుకోవచ్చు. నాకు వచ్చేసి జీన్స్ చాలా ఇష్టం. జీన్స్ వేసుకునేటప్పుడు మనకి థైస్ కొద్దిగా ఎక్కువ లావుగా ఉంటే అది చూడడానికి బాగుండదు. అందరికీ వచ్చేసి బాగా కరెక్ట్గా ఉండాలి, జీన్స్ వేసుకోవాలి అన్న ఇష్టం ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి వచ్చేసి ఇవి చేయండి, బాగా వర్కౌట్ అవుతుంది. నేను ఆ రిజల్ట్ చూశాను, 10 డేస్ చేశాను. 10 డేస్ వచ్చేసి నాకు ఆ రిజల్ట్ కనిపించింది. ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అంటే డే అంతా మాకు అసలు టైమే ఉండదు అనే వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే ఇది నైట్ టైం బెడ్ మీద చేసేటివి, కానీ ఈ వీడియోలో చేసిన ఎక్సర్సైజెస్తో కంపేర్ చేస్తే నైట్ టైం చేసేటివి కొద్దిగా తక్కువ ఉంటుంది, కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది తగ్గడానికి. అవి వచ్చేసి మీరు పడుకునే ముందు జస్ట్ బెడ్ మీద చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనమాట. అవి చేసినా కూడా మీకు వచ్చేసి థైస్ తగ్గుతుంది, కానీ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ రోజులు చేస్తేనే తగ్గుతుంది అనమాట. అవి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నాకు ఫస్ట్లో కూడా చాలా కష్టంగా అనిపించేది. ఫస్ట్ టైం చేసినప్పుడే అబ్బా వద్దు, నాకు నేను తగ్గకపోయినా పర్వాలేదు, నాకు ఇలానే ఉన్నా పర్వాలేదు అని అనిపిస్తుంది. కానీ ట్రస్ట్ మీ, మీరు ఒక 4-5 డేస్ కంపల్సరీ చేశారనుకోండి, 10 డేస్ కదా మీరు ఇంకా ఆపరు. నా థైస్ సైజ్ తగ్గడం కన్నా కూడా మీరు ఇంకా ఫిట్గా ఉండాలనేసి డైలీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సో మనకేమంటే ఒక మూవీలో కూడా ఉంది, ఈ అల్లు అర్జున్ మూవీ, ఒక మూవీలో చెప్తారు వాళ్ళు 21 డేస్ మనం ఏదైనా కంటిన్యూగా చేస్తే ఆ హ్యాబిట్ని వచ్చేసి మనం లైఫ్ లాంగ్ వచ్చేసి కంటిన్యూ చేయగలుగుతాం. ఏదైనా మనం చేయలేము అనుకునేది 21 డేస్ కంటిన్యూగా చేస్తే అది లైఫ్ లాంగ్ చేయగలుగుతారంట. సో ట్రై చేయండి, మీరు 10 డేస్ చేస్తేనే కంటిన్యూగా చేయగలుగుతారని నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం అలా అడిక్ట్ అయిపోతాము.
మనకి స్వెట్ వచ్చినప్పుడు, ఇలా వర్కౌట్ చేసినప్పుడు నైట్ టైం బాగా నిద్ర వస్తుంది, కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది, చాలా ఉంటాయి అన్నమాట. మెయిన్గా మనం ఎక్సర్సైజ్ అంటే బాడీ తగ్గడానికి, ఫిట్గా ఉండడానికి అనుకుంటాము. సో మెంటల్గా కూడా మనం వచ్చేసి చాలా రిలాక్స్గా ఉంటాము, చాలా పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, నెగిటివ్ థింకింగ్ అంతా చేయము, చాలా ఉన్నాయి దానికి. వెయిట్ తగ్గడం అనేది ఒక్కటే కాదనమాట ఎక్సర్సైజెస్కి. సో ఇప్పుడైతే ఈ వీడియోలో చూపించిన ఎక్సర్సైజెస్ చేయండి, రిజల్ట్ మీరు నాతో షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి ఎక్సర్సైజెస్ కావాలో నాకు కమెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి కన్ఫామ్గా ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు గన్న వీడియో నచ్చింటే లైక్, షేర్, కమెంట్, ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకో మంచి వీడియో తగలదా, అంతవరకు బై ఫ్రెండ్స్.